వ్యూవర్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసరికి మనం ఇక్కడ ప్రాజెక్ట్ విండో అన్నాం కదా, ఈ ప్రాజెక్ట్ విండోలోకి మనం వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఎలా ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మన టైమ్ లైన్ యూసేజ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొన్ని బటన్స్ కనబడుతున్నాయి, ఇవి ఎలా యూస్ చేస్తాం. ఓకే, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ విండోలోకి ఏదైనా ఫైల్ తెచ్చుకోవాలంటే యాడ్ క్లిప్, ఇక్కడ పైన మనకి మెనూస్ ఉన్నాయి, దీంట్లో క్లిప్ ఇది యాడ్ చేసుకొని మన వీడియో కానీ లేదంటే ఇమేజెస్ కానీ, ఫస్ట్ ఇమేజెస్లో చూద్దాం. మన డెస్క్టాప్ మీద సమ్ ఫోల్డర్ క్రియేట్ చేసి నేను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అంటున్నా. చూడండి మనకి వచ్చేసినాయి ఈ ఇమేజెస్లో. మనకి సపోజ్ ఏదైనా మనకి ప్లే అవ్వాలి అనుకుంటే ఈ ఇమేజ్ నాకు టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. చూడండి వచ్చింది ప్లే బటన్, మనకేంటి స్పేస్ బార్, స్పేస్ బార్ క్లిక్ చేస్తే ప్లే బటన్. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్, నెక్స్ట్ ఇమేజ్ ఇలా వరుసగా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ టైంలోకి టైమ్ లైన్లోకి ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ విండో ఉంది కదా, ఈ విండో కింద ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఇవి మనకి రెగ్యులర్గా ఏదైనా ప్లేయర్లో కానీ ఎక్కడైనా సరే ఈ బటన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్లే బటన్, మనకి స్పేస్ బార్ షార్ట్కట్ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. చూడండి టైమ్ లైన్లో కానీ మీకు ఇక్కడ డిస్ప్లే కానీ ఇక్కడ మనకి ఫ్రేమ్స్తో సహా చూపిస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ ప్లే బటన్, స్టాప్ అవ్వాలంటే స్పేస్ బార్ క్లిక్ చేస్తే స్టాప్ అయిపోద్ది, మళ్ళీ ప్లే అవ్వాలంటే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఫ్రేము ప్రీవియస్ ఫ్రేము నెక్స్ట్ ఫ్రేమ్, వీటికి షార్ట్కట్ వచ్చేసరికి యారోస్, రైట్ యారో లెఫ్ట్ యారో. చూడండి ఇక్కడ మీకు 22 ఉంది, రైట్ యారో క్లిక్ చేస్తే 23, ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్తుంది. ఓకే చూడు, అలాగే ప్రీవియస్ ఫ్రేమ్కి రావాలంటే మీకు ఇక్కడ ప్రీవియస్ ఫ్రేమ్ చూడు. చూడండి ఇలాగా నెక్స్ట్ ఫ్రేము ప్రీవియస్ ఫ్రేము ప్లే బటన్. నెక్స్ట్ మనకి స్పీడ్గా ప్లే అవ్వాలి, చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రీవియస్ ఫార్వర్డ్ అంటే రివ్యూ. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నాం అనుకోండి, స్పీడ్గా మనకి నెక్స్ట్ ఫ్రేమ్ ఇక్కడ కింద చూస్తే మీకు స్పీడ్గా ప్లే అవ్వడం కోసం నెక్స్ట్ చూడండి. అలాగే ప్రీవియస్ ఫ్రేమ్స్ స్పీడ్గా ప్లే అవ్వాలంటే రివ్యూ. మనకి చివరికి వచ్చి ఆగిపోతుంది, ఆగిపోకుండా రిపీట్ అవ్వాలి. రిపీట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి లూప్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడికి వెళ్ళి లూప్ ప్లే ఆల్ పెట్టుకుంటే మనకి రిపీట్ ఓకే రిపీట్ అవుతూ ఉంటుంది, చివరికి వచ్చి రిపీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ బటన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. నాకేంటంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మీరు నెక్స్ట్ ఎడిట్ పాయింట్ అంటే కార్నర్ పాయింట్, చూడండి క్లిక్ చేయగానే మీకు ఆ ఎడిట్ కార్నర్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తుంది. కింద టైమ్ లైన్లో చూస్తే కార్నర్ పాయింట్కి వచ్చేస్తాం. ఇవి ఎందుకంటే మనకి తర్వాత ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం, కార్నర్ పాయింట్లో ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం, ఆ ఎఫెక్ట్స్ కోసం. ఇక్కడ చూస్తే మీకు ప్రీవియస్ ఎడిట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ ఎడిట్ పాయింట్ ప్రీవియస్ ఎడిట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి అక్కడి నుంచి ప్లే ద కరెంట్ ఏరియా, మనం అక్కడి నుంచి ప్లే అవ్వడం కోసం ప్లే ద కరెంట్ ఏరియా, ఆ ఏరియా వరకు ప్లే అవుద్ది అంతే చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎక్స్పోర్ట్, మన వీడియో ఎక్స్పోర్టేషన్ అది తర్వాత చూద్దాం, మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేయడం కోసం.
నెక్స్ట్ ఇవచ్చేసరికి ఇన్ పాయింట్ అవుట్ పాయింట్, మన వీడియోలో సమ్ పార్ట్ వర్క్ కట్ చేసుకోవడం కోసం. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రెజెంట్ వచ్చేసరికి మనకి ఈ బటన్స్ ఒకటిను, ఈ ప్రాజెక్ట్ విండో, టైమ్ లైన్, ఈ మూడు కవర్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని మనకు టైమ్ లైన్లోకి ఎలా తెచ్చుకోవాలో అదంతా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Yeah.